లాక్డౌన్ కారణంగా పేదల పరిస్థితి, రోజువారీ కూలీల పరిస్థితి అధ్వానంగా నెలకొంది. ఇలాంటి స్థితిలో ప్రతి ఒక్కరూ సహకరించి సహాయం చేయడం ఎంతో అవసరమని ఎంఆర్ఓ శ్రీనివాస్ తెలిపారు. ప్రకాశం జిల్లా కంభం మండల తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ శ్రీనివాసరావు, ఎంఈఓ మాధవకృష్ణ ఆధ్వర్యంలో రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డు అర్హత పొందిన 200 మందికి 15 కిలోల బియ్యము, కందిపప్పు అందజేశారు. ఇంకా ఎవరైనా నిరుపేదలుంటే పంపిణీ చేస్తామని ఎంఆర్ఓ తెలిపారు. కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్కి అందరూ కూడా మనం పాటిస్తున్నాము. దాంట్లో భాగంగా మరి కార్డుదారులందరికీ కూడా ఉచితంగా రైసు 1 కేజీ కందుకు ఇవ్వడం జరిగింది. అయితే ఈ కార్డుదారు కార్డులు లేకుండా నిరుపేదలు అయ్యండి, కార్డులు లేకుండా ఉన్న వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళందరూ కూడా రైసు 15 కేజీ రైసు 1 కేజీ కందుకు ఇవ్వమని జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు మనము మన ఖమ్మం మండలంలో అన్ని గ్రామాల్లో మన వీఆర్ఓ దగ్గర నుంచి లిస్టు తీసుకోవడం జరిగింది. దాదాపు 200 మంది ఈ కార్డు లేకుండా, పన్ను లేకుండా, మరి రైస్ కూడా తీసుకోకుండా ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం ఐడెంటిఫై చేసి ఒక్కొక్కరికి 15 కేజీలు రైసు, తర్వాత 1 కేజీ కందిపప్పు ఇవ్వడం జరుగుతుంది. మరి ఈరోజు దాదాపు అన్నీ కూడా ప్యాకెట్ల రూపంలో అన్నీ కట్టి అందరికి కూడా మా ఆఫీస్ దగ్గర పిలిపించి ఇచ్చి ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన వాళ్ళందరూ కూడా విలేజ్కి వెళ్ళి పల్లెటూరులో వాళ్ళందరూ కూడా మేము ఇస్తాము. దీంట్లో ఎవరైనా కనుక మిస్ అయినట్లయితే, ఎవరన్నా కార్డు లేకుండా పనులు పోకుండా రైస్ లేకుండా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటే మా వీఆర్ఓ దగ్గర నేమ్ రిజిస్టర్ చేసుకుంటే వారికి కూడా త్వరలో మేము అన్ని రైస్ మళ్ళీ ప్రొవైడ్ చేయగలమని తెలియజేస్తాం.